44వ డివిజన్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి గారు ఈ రోజు
पर्यटन ब्रह्मांडंगा प्रजल स्पंदन उंदी। జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకి కూడా చేరుతున్న ఈ పరిస్థితిలో కొన్ని వేల మంది గూడు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొన్ని లక్షల మందికి విజయవాడ పట్టణంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం। జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా మాకు అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా మా ఇంటికి చేరుతా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితిలో 44వ డివిజన్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి గారు బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద గెలవబోతా ఉన్నారు। ఇది ఒక మంచి పరిణామం। మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతా ఉంది। కొన్ని వందల కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి గారి సారథ్యంలో అన్ని డివిజన్లు కూడా విజయవాడ నగర కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం కాబోతా ఉంది। అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాం। ముందుగా అందరికీ నమస్కారం అండి। నాకు మద్దతు తెలపడానికి వచ్చిన జోగి రమేష్ అన్నకి మా డివిజన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే జగన్ అన్న అండతో మా వెల్లంపల్లి అన్న సహకారంతో ఈ 44వ డివిజన్ అభివృద్ధి పథకంలో నడుస్తుంది। రానున్న మార్చి 10న మున్సిపల్ ఎలక్షన్లో ప్యాన్ గుర్తుపై ఓటేసి 44వ డివిజన్ అభివృద్ధికి కాంక్షిస్తూ అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను। మార్చి 10వ తారీఖు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరం ప్రచారంలో అందరికన్నా ముందు దూసుకుపోతున్నాం। ఈరోజు గత 20 రోజుల నుంచి ప్రతి డివిజన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నాము। ఈ 20 రోజులే కాదు, కరోనా కష్టకాలంలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నామో అందరం కూడా జనాలకు అందుబాటులో ఉంటూ జనాలు నిత్యావసర సరుకులు పంచుతూ శానిటేషన్ చేయిస్తూ ఎప్పుడు అందుబాటులో ఉన్నాం। ప్రజలందరి నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుంది। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా ఏదో పథకం అందడం, అలాగే విద్యకి వైద్యానికి అని పెద్దపీట వేయడం, ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సొంత తమ్ముళ్ళలాగా లేకపోతే ఒక సొంత అన్నయ్యలాగా ఒక కొడుకులాగా భావిస్తున్నారు। మేము అన్ని డివిజన్లలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరుకుంటున్నాం।